డిసప్పాయింట్మెంట్ కొంచెం. షాహు గారు చాలా బాగుంది. మా భీమ్లో నాకు ఎంతైతే కాదు లేదన్నా. I don't think so it will reach that expectations. ఈ రోజు ప్రభాస్ అన్నిటో ఈ సినిమాలో అన్ని అయిపోయినాయి. రొమాన్స్, కిష్లు, ముద్దులు. బోర్ అయితే కొడుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మూవీ బోర్ కొడుతుంది. ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ కొంచెం. మీకు ఫ్యాన్స్ ఫేస్లు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా ఎలా అంటే మామూలుగా సాహో తర్వాత ఎలా అనిపించింది? సాహోకి దీనికి కంపారిజన్ అదే ఒక మూవీకి ఒక మూవీకి కంపారిజన్ అయితే లేదు. మూవీ మూవీకి కంపారిజన్ పెట్టొద్దు. ఈ మూవీ అయితే దాని మూవీ ఎట్లా చూడాలి అట్లా మూవీ వరకు చూడాలి. మూవీ చాలా బాగుందన్న. ఐ మీన్ కొత్తగా ఐ మీన్ ప్రభాస్ గారు చెప్పే మన ఇంటర్వ్యూస్లో చెప్పిన విధంగానే చాలా సరికొత్త సినిమా చూసిన విధంగా అయితే కలిగింది. ఎప్పుడు ఒక ఫైట్లు ఒక నార్మల్ మాస్ ఆడియన్స్కి నచ్చేది మన టాలీవుడ్లో ఒక మాస్గా కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో హాలీవుడ్ రేంజ్ అండ్ బాలీవుడ్ రేంజ్లో అయితే ఉంది. టాలీవుడ్ మించి అసలు చాలా బాగుంది సినిమా. అసలు వాళ్ళిద్దరు రొమాన్స్ కానీ అవి రెండు బాగున్నాయి అనమాట. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి ఒక స్మూత్లో ఎలా అయ్యాలో చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది అనమాట. అదే చెప్తున్నా సరికొత్త సినిమా చూసి ఐ మీన్ ఎప్పుడు రొటీన్ సినిమాలో చూస్తుంటాం మనము. ప్రభాస్ ఈ సినిమాతో మనకి సరికొత్త ట్రెండ్ అనేది టాలీవుడ్లో ఒక హాలీవుడ్ రేంజ్ ట్రెండ్ ఇవ్వాలనేసి ఒక ప్రయత్నం అయితే ప్రభాస్ గారు ఆయన పర్ఫెక్ట్ ఇచ్చారు ప్రజలకి అయితే. అదైతే ఎలా తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. అంటే బాహుబలి నాకైతే సాహో మూవీతో డిసప్పాయింట్ అయినట్టు అనిపించలేదు. కాకపోతే ఈ సినిమాలో ఆయన మన బాహుబలి తర్వాత ఒక హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్లాలనేసి టాలీవుడ్లో చాలా ట్రై చేస్తున్నారు. ఆ ట్రైలో భాగంగానే మన రాధేశ్యామ్ అండ్ నీ తలరాత నీ చేతుల్లోనే ఉంటుంది అనేసి ఒక మీనింగ్ఫుల్గా చెప్పాడు అనమాట సినిమా. లాస్ట్ చూసినంతసేపు ఒక మీనింగ్ఫుల్ కలుగుతుంది. మాసోళ్ళు అయితే ఈ సినిమా వాళ్ళకి నచ్చబోచ్చునేమో కానీ క్లాస్ ఆడియన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ బాలీవుడ్ అండ్ హాలీవుడ్ రేంజ్ చాలా బాగుంటుంది. ప్రజల చేతుల్లో ఉంటుంది. ఏం లేదన్నా. అంటే ఏం లేదా స్మైల్ అర్థమైంది. నాకైతే అంత నచ్చలేదు భయ్ సినిమా. అసలు లవ్ స్టోరీ ఉంది పిక్చర్ అంతా అంతే వేరేం లేదు. ఏం లేవు భయ్. ఆ షిప్ సీన్ కూడా బాగానే ఎలివేట్ చేస్తారేమో అనుకున్నా కానీ షిప్ సీన్ కూడా అంతేం ఎలివేట్ చేయలేదు. విజువల్స్ ఉన్నాయి విజువల్స్ ఎఫెక్ట్స్ కొన్ని పర్వాలేదు బాగానే తీసిల్లు. హైప్ లేదు. సాహో చాలా బెటర్ దీని మీద. సాహో చాలా బాగుంది. సాహో ఏం ప్రాబ్లం లేదు. అది ఇది కొంచెం సీరియల్ టైప్ ఉంది. ఏ వేరే వాళ్ళకి ఎట్లా నస్తుందో మనం చెప్పలేం కానీ లవ్ స్టోరీ అంతే పిక్చర్. ఏమే ఇప్పుడు ఆయన ఏదో అది పామ్ అది చూస్తాడు కదా దానికి తగ్గట్టు కూడా ఒక 4-5 సీన్లు ఎలివేట్ చేయడము అది జగపతి బాబును పెట్టిల్లు 4-5 సీన్లు ఎలివేట్ చేయడము లేకుంటే కొంచెం ఏదో ఏదో ప్రభాస్ అన్న అంటే ఏమీ అది సీరియల్ బై. బాగుంది. నేను ప్రభాస్ ఫ్యాన్ అయితే కాదు ఈ మూవీలో నచ్చాడు. మా భీమ్లో నాకు ఎంతైతే కాదురే. నాకైతే బాగా నచ్చింది డార్లింగ్. ఎందుకంటే కొన్ని వేరు వేరు చెప్తూ వచ్చారు అంత ప్రిడిక్షన్స్గా ఉంది మూవీ అంత అసాం అన్నట్టుగా. బట్ నాకు పర్సనల్గా అయితే ఐ కనెక్టెడ్ టు ద మూవీ. ఒక లవ్ స్టోరీని నేరేట్ చేసే విధానంలో హీస్ ఎక్సలెంట్ చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆ పూజ హెగ్డేది మన ఒక పామిస్టేక్ ఉన్న కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. బ్యూటిఫుల్ లావిష్ లొకేషన్స్తో ఇది వర్కౌట్ ఉంది. ఎక్స్ట్రాడినరీ అంటే క్లైమాక్స్లో వచ్చే గ్రాఫిక్స్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇంకా కొంచెం రన్ టైం ఎక్స్టెండ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే హౌ హీ కమ్స్ టు దట్ సేయింగ్ వాజ్ రాంగ్ అనేది. బ్యూటిఫుల్ లొకేషన్ సినిమాటోగ్రఫీ అండ్ వాట్ నాట్ ప్రభాస్ డార్లింగ్. బీజం వాజ్ ఎక్స్ట్రాడినరీ. దట్ వాజ్ సోల్ఫుల్ మ్యూజిక్ అండ్ స్టిల్ దట్ సోల్ఫుల్ ఇస్ సెలబ్రేటింగ్ మై ఇయర్స్. బ్యూటిఫుల్ అంటే మనం బాహుబలి తర్వాత ఒక మార్క్ సెట్ చేస్తాడండి. ఆ తర్వాత ఆ రేంజ్ అందుకోవాలంటే ఆ టైడ్ అనేది ఇంకా అంతకుమించి ఏది లేదు. సో హీఈస్ ఆల్రెడీ హీ అచీవ్ ద టాప్. సో ఏది చేస్తాడు అని దాన్ని మనం తక్కువనే కనపడుతుంది. బట్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగా చూస్తే మాత్రం ఇట్ వాస్ గుడ్.
ఎస్ ఎస్ ఆబ్వియస్లీ అండి. బాహుబలి అయిన తర్వాత చాలా క్రేజ్ వచ్చింది. అవును సాహో కొంచెం డిసప్పాయింట్ చేసింది. సి బాహుబలి అనేది ఒక డిఫరెంట్ అది ఉంది. ఇది ఒక పీరియడిక్ డ్రామా. సో ఒక లవ్ స్టోరీతో మళ్ళీ కేమ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత కాబట్టి ఒక డిఫరెంట్ న్యూ ఫ్రెష్నెస్ అనేది కనపడుతుంది. సో ఆబ్వియస్లీ విల్ రీచ్ టు ఆల్ ద డార్లింగ్స్. మనం ఫైట్స్ మాస్ అనుకుంటే కష్టం కానీ ఒక క్లాస్ పీరియడిక్ డ్రామా అనుకుంటే మాత్రం రీచ్ అవుతుంది. మన రాత అనేది చేతుల్లో కాదు మన చేతల్లో ఉంటుందని ప్రూవ్ చేసే మూవీ. సినిమా అయితే చాలా బాగుంది రాధేశ్యామ్. మనకి తల్లపొట్టు పెట్టుకోవాల్సింది జెండు బామ్, కానీ తల్లొప్పి కూడా పోగొట్టుకోవాలంటే చూడాల్సింది రాధేశ్యామ్. అర్థమవుతుందా? రెండు ఆప్షన్స్, ఒకటి జెండు బామ్ పెట్టుకో లేదా ఈ సినిమాకి వచ్చి చూడు రాధేశ్యామ్. పొట్టబామ సూపర్ కట్ అండి, నాకు ఎంతో మోసం చేసావే. ఈరోజు ప్రభాస్ అన్నిటితో ఈ సినిమాలో అన్నీ అయిపోయినాయి. రొమాన్స్, కిష్లు, ముద్దులు, అగ్గులు అన్నీ అయిపోయినాయి. ఎంత బాధ పెట్టావు నన్ను, నిన్ను ఎంతగా ప్రేమించాను, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాను నిన్ను టోనీలే. కాకపోతే సినిమా అయితే సూపర్ కట్ ఉంది, అందరు చూడండి, ఎక్సలెంట్ మూవీ. హూ ఇస్ ద ట్రూ లవర్ అంటే మా ప్రభాస్ అన్నయ్య. ప్రభాస్ అన్నయ్య ఒక నిజమైన లవర్, నిజమైన ప్రేమికుడు. అందరికీ చూడండి, మీ అందరికి నచ్చుతుంది, లవర్స్కి నచ్చుతుంది, బాగుంటుంది సినిమా కదా. మ్యూజిక్ అది బాగుంది, లాస్ట్లో సీన్ ఉంటుంది. మన తలరాటను మనమే మార్చుకోగలం, చేతి రాటలు బట్టి కాదు అని ఒక మీనింగ్ ఉంటుంది. సూపర్గా డైరెక్టర్ గారు బాగా చెప్పారు నాయన, నువ్వు బాగా చెప్పినావు, ఎక్సలెంట్. యావరేజ్ ఉంది ప్రభాస్ గారు అంటే సాహో తర్వాత ఇది హిట్ అని చెప్పారు. హిట్ అసలు కాదు, లవ్ స్టోరీ అండ్ డెస్టినిటీ గురించి కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంది, కొంచెం యూత్ కి కూడా బాగుంటుంది అనిపిస్తుంది. నైస్ సూపర్. యా గుడ్ ప్రభాస్ ఆల్సో సూపర్. సార్ మూవీ ఎలా ఉందండి? మూవీ వెల్ మేడ్, మూవీ వెల్ మేడ్ మూవీ. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ అంటూ స్పెషల్గా చెప్పడానికి లేదు, వెల్ మేడ్ మూవీ. కెమెరా వర్క్ ఈస్ గుడ్, మ్యూజిక్ ఈస్ గుడ్, టెక్నికల్కి గుడ్, లొకేషన్స్ ఆర్ గుడ్, ఎవ్రీథింగ్. ప్రొడ్యూసర్ ఎక్స్పెండిచర్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ బాగుంది. స్టోరీ లైన్ ఈస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్. స్టోరీ లైన్ ఒక సామాజిక లక్షణానికి లవ్ని కలిపి చేయడం కొత్త ట్రయలు. లవ్ ఈజ్ పవర్ఫుల్ దాన్ ఈవెన్ విజయదాత అని చెప్పే ప్రయత్నం, దట్స్ ఆల్సో గుడ్ థాట్. బట్ వే ఆఫ్ ప్రజెంటేషన్లో అది ఎంతవరకు రీచ్ అయింది, ఆ థాట్ ఎంతవరకు రీచ్ అవుద్ది, ఎంతవరకు ఇన్స్పైర్ చేస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యాక్చువల్లీ చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయని చెప్తున్నాను. ల్యాగ్ సీన్స్ కన్నా కూడా మ్యాటర్లోనే ఉందమ్మా, మ్యాటర్లోనే ఏంది, కొత్త మ్యాటర్ చెప్పాలని ప్రయత్నించేటప్పుడు ఆ ట్రయల్స్లోనే అందుకనే చెప్తున్నాను. ఇట్స్ ఒక నవల్గా చదివితే, ఒక కథగా చదివి, ఒక చందమామ కథగా చదివితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దాన్ని సినిమాగా చూస్తున్నప్పుడు అది ఎంతవరకు అనేది ఇది అందుకని చెప్తుంది. I don't think so it will reach that expectations. Hello. బాగుంది సినిమా, నిజంగా సినిమా బాగుంది. చాలా మంది ల్యాగ్ అంటున్నారు, ఏం లాగలేదు. ప్రభాస్ అనే యాక్టింగ్ సూపర్ ఉంది, సినిమా కూడా జబ్బరస్ ఉంది. పాటలు గీటలు అన్ని ప్రేక్షకులు ఆకట్టుకునేటట్టు మంచిగా ఉన్నాయి. ఫైట్లు మామూలు ఉన్నాయి, క్లైమాక్స్ హైలైట్ సూపర్, చాలా బాగుంది. హైలైట్స్ లాస్ట్ క్లైమాక్స్ హైలైట్స్ సూపర్, ట్విస్ట్లు ఉన్నాయి సూపర్, లవ్ స్టోరీ వెరైటీ లవ్ స్టోరీ, గ్రాఫిక్స్ సూపర్. ప్రభాస్ మంచి 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 సిట్ ఇచ్చాడు, సూపర్ సినిమా. సాహుకర్ చాలా బాగుంది,